చాలా బాగుంది మొత్తం ఓవరాల్ గా అయితే సూపర్ హిట్ నవీన్ పోషడి దింపేశాడు పాట క్యారెక్టర్లు ఏది క్యారెక్టర్ బాగా నచ్చింది మూడు క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ బాగా కనెక్ట్ ఆబ్వియస్ గా నవీన్ పోషడి ఈ సినిమాతో ఎక్కడ పోతాడు చూడండి పక్కా పోతాడు ఆఫర్స్ వస్తుంటాయి ఏజీగా ఆఫర్లే ఆఫర్లేగా అసలు రాంగ్ ఎలా అనుకో సాంగ్ అన్ని బాగుంది అసలు ఏ ఏడ లాగ్ అన్ని వ్యూస్ వచ్చాయంటే ఇక్కడ చూస్తే అసలు ఫైట్స్ అనేది ఏమొద ఓన్లీ కామెడీ ఫుల్ ప్యాక్డ్ కామెడీ నుంచి లాస్ట్ అవర్ కామెడీ అన్న సస్పెన్స్ కామెడీ అంతే జైల్ 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 క్లైమాక్స్ అన్ని తో క్లైమాక్స్ అయితే అద్దరిపోతుంది మీరు నవ్వుతారండి మీరు ఫ్యామిలీ తో వచ్చి చూడండి బ్రహ్మానందం అవును 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 బాగా చేశారు బాగా చేశారు గారు ఏం తగ్గలే కౌంటర్ బ్యాక్స్ అయితే టాప్ విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ ఉంది కీర్తి సురేష్ మ్యామ్ ది ఒక గెస్ట్ రోల్ ఉంది అంటే మాట్లాడాడు జస్ట్ ఒక సీన్ ఉంటది అంతే అంతే కానీ బాగుంటది కానీ ఒక కెమెరా రోల్ ఇచ్చారు సీన్స్ అంటే చిట్టి తన చిట్టి బాగా నచ్చింది నాకు చాలా చబ్బిగా చాలా కర్లీ హెయిర్ గా చాలా బాగా నచ్చింది చాలా అందరూ ఆయన ఎంట్రీకే అందరూ మొత్తం సౌండ్స్ తో నిండిపోయింది థియేటర్ చాలా బాగా అనిపించింది ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం ఆయన చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది ఫుల్ ఫైవ్ ఇచ్చేస్తాను నేను మొత్తం కామెడీ క్లైమాక్స్ బ్రహ్మానందం సార్ ఇంకా హైలైట్ చాలా బాగుంది చాలా బాగుంది డైరెక్షన్ అయితే చాలా బాగుంది సినిమా జోక్స్ అవన్నీ చాలా బాగున్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే జోక్స్ బాగున్నాయి స్టోరీ అంత ఏం లేదు కానీ జోక్స్ చిట్టి మళ్ళా ఇంకోటి ఏదనేమంట జాతిరత్నాలు సాంగ్ ఇట్స్ గుడ్ ఫైట్స్ అవి ఏముండవు రాంగ్ అంటే ఇలా ఒక కామెడీ మూవీ అన్న స్టోరీ ఏమి ఉండదు కానీ కామెడీ బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్టర్ కరోనా హాయిగా థియేటర్కి వచ్చి ఫస్ట్ టైం చూస్తున్నాం బాగుందండి చిట్టి చిట్టి చాలా బాగుందండి జాతిరత్నాలు సినిమా చూసాను బ్రో నిజంగా సూపర్ డూపర్ కామెడీ మనం ఎన్ని కష్టాలు పడ్డాం బ్రో ఈ కరోనాలో ఎన్ని ఈఎంఐ బాధలు అన్ని బాధలు మర్చిపోయాను బ్రో సినిమా చూశాను నా బాధలన్నీ మర్చిపోయాను బ్రో ఇదే సినిమా అంటే జాతిరత్నాలు సినిమా అంటే మనకేం కావాలి ఎంటర్టైన్మెంట్ కామెడీ కావాలి అది ఈ సినిమాలో ఉంది మీరందరూ వెళ్ళి చూడండి మీకేం కావాలి రివ్యూ కావాలి అది నేను చెప్తా సార్ వీఆర్ హ్యావింగ్ ఏ ఫ్యాంటాస్టిక్ మూవీ దిస్ వీకెండ్ సార్ ఈ మధ్య మనం చూస్తున్నాం కరోనా వల్ల ఆడియన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్ కానీ జాతరత్నాల సినిమా చూస్తే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడుపుప్ప నవ్వుకుంటారు సార్ ఫస్ట్ 5 to 10 మినిట్స్లోనే పడిపడి నవ్వుకుంటారు సార్ ఫస్ట్ హాఫ్ అయ్యేలోపు సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చేసింది సార్ హే సినిమా ఐటెం సూపర్గా ఉంది అని కామెంట్స్ కూడా పెడతారు సార్ బుక్ మాస్టర్లో ఆఫర్స్ ఉన్నాయి గ్రాప్ చేసుకోండి సార్ 3 to 4 డేస్లోనే భయంకరమైన కలెక్షన్స్ వచ్చేసాయి సార్ సినిమా సూపర్ హిట్ ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వకపోతే జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ డెఫినెట్లీ 515 మూవీ అద్దరిపోయింది చిట్టి సాంగ్ చాలా బాగుంది టైటిల్ సాంగ్ జాతిరత్న టైటిల్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది లిరిక్స్ ఎస్పెషల్లీ ముగ్గురికి తగ్గట్టే రాశారు చాలా బాగుంది నవీన్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్